దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళతో వాదన లేదు, దేవుడు ఉన్నాడో లేడో అన్న వాళ్ళతో కూడా సమస్య లేదు. దేవుడు లేడు అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఐడెంటిటీ క్రైసిస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అన్న నా భావన. ఈ వృత్తిని ఎంచుకున్నారు, ఇందులో చాలా హ్యాపీగా ఉన్నట్టుగానే కనిపిస్తా ఉన్నారు. ఇంకా ముందు కనిపించట్లేదు, ఉన్నాను కూడా ఒప్పుకుంటున్నారు. నిజం చెప్పాలి అని అంటే మీరు ఎంచుకున్న వృత్తే కొద్దిగా కఠినాత్మకంగా ఉంటాయి. అంటే ఫ్రెండ్స్ని వదిలేయాలి, లేకపోతే ఫ్యామిలీకి తక్కువగా టైం ఇస్తూ ఉండాలి, సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది, అండ్ ఐడెంటిటీ కూడా తక్కువగానే ఉంటుంది. అయినా సరే ఎలా ఇష్టపడతారు అసలు ఈ వృత్తిని మీరు? ఆస్వాదన వచ్చే పారితోషికం కంటే, వచ్చే స్పందన కంటే, లభించే గుర్తింపు కంటే, దొరికే ఆదరణ కంటే, ఒక పాట ఆలోచించి ఆ పాట లైన్ పేపర్ మీద పడినప్పుడు ఉండే ఒక రకమైన ఒక పారలౌకికమైన అనుభూతి ఉంటుంది చూడండి, అది రాసేవాడికే ఉంటుంది. అది అనుభవిస్తే ఇవేవి ఉండవు. ఎప్పుడైనా లిరిక్స్ చాలా కఠినంగా రాసిన పాటలు దైవికంగా కావచ్చు, మంత్రాల రూపంలో కావచ్చు, అట్లా ఏదైనా రాశారా? ఎలా అండి మంత్రాలు? మంత్రాల రూపంలో ఇప్పుడు చాలా చాంటింగ్స్ వింటుంటాము, శివుడి మీద కానీ దేవుళ్ళ మీద కానీ. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు శివతాండవ స్తోత్రం ఉంది కదా, జటాకట శ్లోకం ఉంది కదా స్తోత్రం, అదే మీటర్లో రాయమన్నారు నన్ను. అది కొంచెం సవాల్గా తీసుకుని రాశానమాట. అన్ని సంస్కృత సమాసాలలాగానే ఉంటాయి. జయ 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 ప్రథం శుభ 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 ప్రభం ప్రభాత సూర్య ప్రేరితం ప్రపంచ క్షేమ కాముకం అని వస్తూ ఉంటుంది మొత్తం. అది పంచచామరం అని ఒక ఛందస్సు అది. అది ఋషుల కంటే వాళ్ళకి అలా మెడిటేషన్లో ఉన్నప్పుడు ధారగా వచ్చేస్తుంది, స్తోత్రాలన్నీ అలా చేసినాయే కదా వారికి. ఆ ఛందస్సు అనేది నరనరాల్లోనూ ఉంటుంది కాబట్టి అలా ధారగా వచ్చేస్తుంది. ఇది చాలా ప్రయత్నపూర్వకంగా చేయాల్సి వచ్చింది అన్నమాట. మీ నోట ఏదన్నా మంత్రం లాంటివి వినాలని ఉంది నాకు. ఏమన్నా మంత్రం లాంటిది వినాలని ఉంటే నాకు ఒక అద్భుతమైన సైంటిఫిక్ రహస్యాన్ని చెప్పిన మంత్రం ఒకటి ఉంది సత్యార్థ ప్రకాశలో, మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పిన. అసలు అగ్నిహోత్రం నిత్యాగ్నిహోత్రం అయింది ఎందుకు ఊరికే తగలెట్టడానికి పుల్లల్ని అని అనుకుంటారు కదా, అని మనంతా ఛాందస్వాదం అనుకుంటారు కదా. అయితే మామూలుగా ఏంటంటే అది చేసేది, ఇప్పుడంటే ఢిల్లీ లాంటి ప్లేస్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కుంటున్నారు, మేడ్ ఇన్ చైనా అది కూడా, ఎందుకంటే ముందు కలుషితం అయిపోయిన దేశం అది, వాళ్ళు తయారు చేసుకున్నారు ఎయిర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు మన దేశంలో హర్యానాలో ఎండిపోయిన పైర్లు కాల్చడం వల్ల, అలాగే ఢిల్లీకి సముద్ర తీరం లాంటిది ఒక వెంటిలేషన్ లేకపోవడం వల్ల, చుట్టూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రాలు అవడం వల్ల, అటువైపు ఏమో ఉత్తరాన కొండలు ఉండి అంత ఎత్తి పొగలు వెళ్ళకపోవడం వల్ల మొత్తానికి ఢిల్లీ అనేది ఒక కార్బన్ డైఆక్సైడ్ కర్మాగారంగా మారిపోయింది కదా. అందుకని అక్కడ అవసరం అవుతుంది ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్స్. కానీ ఈ ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది అవసరం అని చెప్పి ఋగ్వేద కాలంలోనే గుర్తించి యజ్ఞం అన్న ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. మన యజ్ఞంలో వేసే ఆవు నెయ్యి, తర్వాత ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క రకమైన హోమానికి కొన్ని ఔషధులు వేస్తూ ఉంటారు, వనస్పతులు అవి వేస్తూ ఉంటారు కదా, వాటి వల్ల ఆ యజ్ఞం సైజును బట్టి, యజ్ఞం చేసే సమయాన్ని బట్టి అంత పరిధిలో ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కట్టెలు కాలడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని మాత్రమే తెలుసు, మరి ఆవు నెయ్యి వల్ల రియాక్షన్ ఏమొస్తుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. సో అది ఉండడం వల్ల ఎయిర్ ప్యూరిఫై అవుద్ది, అందరూ ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో పెట్టారు. దానికి ఒక మంత్రం చెప్పారన్నమాట ఆయన అందులో ఆ బుక్లో, సాయం సాయం గృహపతిర్నో అగ్ని ప్రాతః ప్రాతః సౌమనస్యదాత, ప్రాతః ప్రాతర్ గృహపతిర్నో అగ్ని సాయం సాయం సౌమనస్యదాత. ఇంటి యజమాని సాయంకాలం వెలిగించిన అగ్నిహోత్రం తెల్లవారుజామున వరకు సౌమనస్యం, ఈ గాలిని శుద్ధి చేస్తుంది. పొద్దున్న ఇంటి యజమాని పొద్దున్న వెలిగించిన అగ్ని సాయంత్రం వరకు గాలిని శుద్ధి చేస్తూ ఉంటుంది. 24 గంటలు శుద్ధి చేయాలంటే ఈ త్రిసంధ్యాగ్నిహోత్రం అనేది అవసరం, త్రిసంధ్యా వందనంతో పాటు ఈ నిత్యాగ్నిహోత్రం అనేది అవసరం అని చెప్పారు అన్నమాట. అంత సైన్స్ ఉంది దాంట్లో.
సార్ ఫైనల్గా శ్రీరామ్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? శ్రీరామ్ గారి జీవిత ఆశయం నిత్యం రచనని ఆస్వాదించడం, అది నిత్య ఆశయం. ఎప్పటికైనా జీవితం ముగించేలోపు నేను రాసిన ఒక పాట విని అప్పటికి ఆత్మహత్య చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్న వ్యక్తి ఆ ఆలోచనని విరమించుకుంటే నా రచన ధన్యమైనట్టు. అలాంటి పాట నా చేత భగవంతుడు రాయిస్తాడని ఆశిస్తానండి. రైట్ సార్, ఏ ఆశయం కోసం అయితే మీరు ప్రయాసపడుతున్నారో ఆ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సమయం ఇచ్చిన ఆ విలువైన సమయానికి థ్యాంక్ యూ సో మచ్ సార్.